జగన్ గారి పైన ఈరోజు పేపర్లో చూసా మధురైలో ఎవరో కంప్లైంట్ ఇచ్చారని. సో ఇచ్చింది కంప్లైంట్, ఈవెన్ ఒకవేళ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినప్పటికీ కూడా దాని వలన ఇబ్బందులు ఏమీ ఉండవు. పవన్ కళ్యాణ్ గారు సూటిగా అన్య మతాలని గౌరవిస్తూ తన మతాన్ని తను ప్రేమిస్తాను అని చెప్పి అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పారు. సో అందులో అపార్థం చేసుకోవడానికి ఏమీ లేదు. మనది లౌకిక వాదం, మన రాజ్యాంగమే సెక్యులర్ రాజ్యాంగం, అందరూ అందరికీ గౌరవం ఇవ్వాలి. సో ఆ రకంగా మా మతానికి కూడా గౌరవం ఇవ్వండి అని ఆయన మాట్లాడటం జరిగింది. అందులో ఎటువంటి దోషం లేదు. ఆయన ఎక్స్ప్రెషన్ ఏంటంటే కొంచెం తెలుసు కదా, పవన్ కళ్యాణ్ గారి ఎక్స్ప్రెషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అలా భాష పూర్తిగా అర్థం కాక ఏదన్నా అపార్థం చేసుకుని ఉంటే చేసుకుని ఉండొచ్చు. బట్ అదర్వైజ్ ఆయన మాట్లాడిన మాటలో 0.1% కూడా ఎంతో గౌరవంగా ఆయన మాట్లాడారు. నా కుమార్తె కూడా క్రిస్టియన్ మతం అని చెప్పిన తర్వాత ఇంకా అన్య మతాలని ఇంకా అంతకంటే గౌరవించే వాళ్ళు ఎవరుంటారు? తిరుపతి సాంప్రదాయాలని ఆయన హిందూ అయినప్పటికీ తన డాటర్ తన భార్య గారి పెళ్లి కాకముందే ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి సమ్మతించే విధంగా తన డాటర్ బ్యాప్టిజం తీసుకుంది అందుకని చెప్పి తనతో కూడా నేను ఇది డిక్లరేషన్ ఇప్పించాను అని చెప్పి చెప్పారు. అన్ని మతాలని గౌరవిస్తాను, నా సనాతన ధర్మాన్ని నేను ప్రేమిస్తాను అన్నారు. సో చాలా కరెక్ట్గా మాట్లాడారు. సో దానివలన ఎటువంటి కేసులు ఉండవు. ఏదైనా ఉంటే ఆయన మీద ఉన్న గౌరవం అందరికీ కూడా మరింత పెరిగేలాగానే మాట్లాడారు. ఏముంది, లడ్డు పైన అందరికీ ఆమోదయోగంగా ఉండేలాగా ఇటు అపోజిషన్ పార్టీ కూడా సిబిఐ కావాలన్నారు. సో ఇక్కడ ఇద్దరిని అక్కడ ఇద్దరినే వేసి ఆ పర్యవేక్షణకి సిబిఐ డైరెక్షన్ పెట్టారు. ఒక ఫుడ్ సేఫ్టీ అథారిటీలో ఉన్న సీనియర్ టెక్నీషియన్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. చక్కటి కూర్పు డెఫినెట్గా ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ వచ్చేదాకా రిపోర్ట్ ఎలా వస్తుంది అన్నది మనం మాట్లాడకూడదు, సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి. దట్స్ ఆల్. ఇవాళ ఉత్సవాల్లో సంబరాల్లో భాగంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం జరిగింది. చాలా చక్కటి దర్శనం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాట్లన్నీ కూడా చాలా చాలా చక్కగా వైభవంగా ఉన్నాయి. కొత్త ఈవో గారు, ట్రెడిషనల్ ఈవో గారు, వారి కమిట్మెంట్ చాలా స్పష్టంగా కనపడుతుంది. రాబోయే రోజుల్లో మంచి బోర్డును కూడా త్వరలో ఏర్పాటు చేస్తారు. మరి ఆ తర్వాత భక్తుల సౌకర్యాలు మరింత మెరుగవుతాయని, భగవంతునికి భక్తుల్ని దగ్గర చేసే ప్రయత్నాలు అంటే గతంలో కొంత దూరం వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ తిరిగి భక్తులు భగవంతునికి చేరువ చేసే ప్రయత్నంలో దేవస్థానం వారు, తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డ్ మోస్ట్ సక్సెస్ఫుల్ అవుతారని, ఎటువంటి ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు ఒకవేళ ఉన్నప్పటికీ కూడా సంప్రోక్షంతో అంతా ప్రక్షాళనం చేసి ఈరోజు అన్ని రకాల ప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అంటే నేను వేరే వివాదాల జోలికి అసలు వెళ్ళదలుచుకోలే, కానీ ఇవాళ తిన్న ప్రసాదాలు అన్నీ కూడా చాలా చక్కగా, అంటే మనం టేస్ట్ గురించి కాదు మనం ప్రసాదం తీసుకునేది, అయినప్పటికీ కూడా గతంలో ఏ దినుసులు వాడేవారో, ఎంత పుట్టం వాడేవారో అదే ఎప్పుడో 5 ఏళ్ళ క్రితం 10 ఏళ్ళ క్రితం తీసుకున్న ప్రసాదంలాగా మళ్ళీ ఉంది. ఒక లడ్డూయే కాదు, అన్ని ప్రసాదాల్లో శ్రీవారికి కైంకర్యం చేసే అన్ని ప్రసాదాలు కూడా గత వైభవాన్ని సంతరించుకున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడే ప్రసాదాన్ని సేవించిన వ్యక్తిగా నేను ఘంటాపథంగా చెప్పగలను.